బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభాశెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరపైకి అష్టాచమ్మ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శోభాశెట్టి ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో మోనితిగా నటించి ఎంతో మంది ఆదరణ పొందింది. అంతేకాకుండా తన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో 10 వీక్స్ కంప్లీట్ చేసుకుని తనకంటూ ప్రత్యేకమైన మార్క్ తెచ్చుకుంది. అలాంటి శోభాశెట్టి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శోభాశెట్టి కర్ణాటకలో పుట్టి పెరిగింది. తల్లిదండ్రులకు 3 సంతానం. కర్ణాటకలో పుట్టి పెరిగిన శోభాశెట్టిది చాలా పూర్ ఫ్యామిలీ. అయితే శోభాశెట్టి 3వ సంతానం ఆడపిల్లగా జన్మించారు. అయితే 3వసారి ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు బాధపడలేదు, కానీ నానమ్మ తాతయ్యలు మాత్రం ఆడపిల్ల పుట్టిందని బయటకు విసిరేశారని చెప్పుకుంటూ శోభ కన్నీరు పెట్టుకున్నారు. ఇక నిరుపేద కుటుంబానికి చెందిన శోభాశెట్టి తను ఎలా అయినా జీవితంలో ఎదగాలనుకుని ఎంఎస్సీ వరకు చదువుకున్నారు. ఇక చదువుకున్న రోజుల్లోనే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదానని ఆమె చెప్పుకొచ్చారు. అలా ఎంఎస్సీ తర్వాత ఆమె బెంగళూరు వచ్చారు. ఒక పక్క ఉద్యోగం కోసం ట్రై చేస్తూనే మరో పక్క మోడలింగ్ రంగం వైపు కూడా అడుగులు వేశారు. అలా మోడలింగ్ కోసం ప్రయత్నించే టైంలో ఆమెకి చిన్న చితగా కన్నడ సీరియల్స్లో నటించే అవకాశం దక్కింది. అలా చిన్న చిన్న పాత్రలో నటిస్తూ కేవలం రోజుకి 500 తీసుకుని పనిచేసేవారు. అలా ఆమెకు కన్నడ సీరియల్స్లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాంతోనే ఆమె తెలుగు బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి శోభాశెట్టికి ఒకటే ధ్యేయం, చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎలా అయినా ఫ్యామిలీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ధ్యేయంతోనే ఉండేవారట. ఎవరు ఏమనుకున్నా నా కుటుంబం నాకు ముఖ్యం, వారిని ఉన్నత స్థానంలో ఉంచడమే నా ధ్యేయం అనుకుంటూ అడుగులు వేశానంటూ చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వడం నా అదృష్టమని, నా ధ్యేయం కేవలం గెలవడమే అంటూ చెప్పుకొచ్చారు శోభాశెట్టి. అలాగే అర్హత ఉంటేనే జనం నన్ను ఆ ప్లేస్ వరకు తీసుకెళ్తారు, నేనుగా ఉంటాను, ఆ తర్వాత జనం ఇష్టం, సీరియల్స్లో నటిస్తాను కానీ జీవితంలో మాత్రం నటించను అంటూ శోభాశెట్టి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ప్రజలు ఓటేసి నన్ను ముందుకు తీసుకెళ్తే కప్పుతో వస్తాను, లేదంటే మీ శోభగా సీరియల్స్తో నాకు దక్కిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఎప్పుడూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి బిగ్ బాస్లో శోభాశెట్టి పెర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.